సమాజానికి వారి తల్లిదండ్రులను ఎంతో నిజంగా దండులని భావిస్తూ మరి వాళ్ళ వంశంలో పుట్టడానికి ఉన్నటువంటి ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి మరి సారి సాధించినటువంటి ఘనకార్యాలు కావచ్చు లేకుంటే మన ఈ సరస్వతి ఐడల్ కావచ్చు లేకుంటే కమాన్ కావచ్చు లేకుంటే ఈ కాలేజీ ఎంట్రన్స్ ఒకసారి ఇవన్నీ చూసినట్లయితే వాకింగ్ రన్నింగ్ పోటీ పెడితే ఫస్ట్ ప్రైజ్ మన లక్ష్మీనారాయణ సార్కి వస్తుంది. మరి ఆటల పరంగా మరి వీలైతే మరి లచ్చల సాయం తీసుకొని ఒక చిన్న పుస్తకం రాసిస్తే మేము మా ఇంట్లో కూడా మేము అట్లాంటి పాటించి మేము కూడా యంగ్ ఉండడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి మరి అవకాశం ఇచ్చినందుకు ఇంత ఓపిక ఉన్నందుకు ప్రతి ఒక్కరి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో లచ్చన్న అయితే మరి ఖాళీగా ఉంటాడని అయితే మేము అనుకోవడం లేదు. ఇప్పుడు ఖాళీలో ఉంటే మరి ఇంత చురుగ్గా ఎల్లి మార్నింగ్ లేచినట్టే నైట్ వరకు ఏదో ఒకటి పనిచేసేనే ఉంటాడు కాబట్టి మరి సమాజ సేవ పని అంటే ఎవరిని బాధ పెట్టాడు. నాలుగు ఫంక్షన్ అంటే నాలుగు మార్నింగ్ వెళ్ళినంటే నైట్ వరకు అన్ని తిరిగేస్తారు కాబట్టి మరి ఇంత ఓపికతోటి మరి మేడం చూసుకున్నందుకు ఎక్కువ టైం ఇచ్చేసి మరి ఫ్యామిలీకి కేటాయి. అదేవిధంగా కార్యక్రమానికి ఇప్పుడే ఇచ్చేసినటువంటి జ్ఞానోదయ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ వీరేంద్ర శ్రీనివాస గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా కస్తూర్బా మేడమ్స్ కూడా సార్ను సన్మానించే స్థితిగా కోరుకునేందుకు సమయభావం అవుతుంది. సార్ గారిని మాట్లాడాల్సిన సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ కాశీనాథం సార్ వల్ల రెండో అన్నయ్య మాట్లాడడానికి సిద్ధంగా. సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన సభ ముందర ఉన్నటువంటి మిత్రులందరికీ వారి లక్ష్మీనారాయణ గారి కుటుంబ సభ్యులందరికీ మరియు విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మొదటగా లక్ష్మీనారాయణ 62 ఉండాల్సింది 62 పడి మరి ఇప్పుడు తనని రిటైర్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. రెళ్ళి ఎనీహౌ ఈరోజు కలిసి పనిచేయకున్నా కానీ పరోక్షంగా మేము చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళము. తను నన్ను ఎప్పుడూ కూడా ఒక విషయం కోరుతూ ఉండేది, సార్ మీరు ఎప్పుడూ మీరు గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొచ్చుకొని మన జగిత్యాల జిల్లాకు వస్తుంది రెస్ట్ ఆఫ్ ది పీరియడ్ కూడా చాలా హ్యాపీగా జోవియల్గా హ్యాపీగా ఉండాలని మరి చాలా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. తర్వాత అతిథులకు అందరికీ నమస్కారం. పదవి విరమణ పొందుతున్న లక్ష్మీనారాయణ గారు సార్ది మ్యాథమెటిక్స్ సబ్జెక్టు, మాది కూడా మ్యాథమెటిక్స్, వాటికి ఫీజ్ వాటి అనుసరించాల్సిన మెథడ్స్ వాటిని అన్ని కూలంకుశంగా చర్చించి 58 నుంచి 60 అవుతుంది అని ఈ మధ్యనే ప్రకటన ఆర్టీసీ వాళ్ళకు వచ్చింది. మనకు కూడా వస్తే బాగుండు, ఎందుకంటే ఇట్లా డైనమిక్ ప్రిన్సిపల్ జూనియర్ కళాశాలలో లెక్చరర్గా పనిచేయడం జరిగింది. అప్పుడు ఇబ్రాహీంపట్నం నుంచే నేను మెట్టిపల్లికి వెళ్ళేవాడిని. అప్పుడు ఇక్కడి విద్యార్థులు మెట్టిపల్లి కళాశాల లోపల అడ్మిషన్ జ్ఞానోదయ డిగ్రీ కళాశాల వాళ్ళు సార్ను సత్కరించడం జరుగుతుంది. ఆ తర్వాత కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి డిగ్రీ కళాశాల వాళ్ళ అధ్యాపక బృందాన్ని కూడా వేదిక మీకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సన్మానించిన తర్వాత జ్ఞానోదయ డిగ్రీ కళాశాల వాళ్ళు థ్యాంక్ యూ సార్. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడే కంటే ముందు మన కళాశాలకు బ్యాక్ బోన్ వెన్నుముక లాంటి వాడు, ఇక్కడ స్టేజీ నిర్మాణమైన సరస్వతి విగ్రహ నిర్మాణం లోపల పాలు పంచుకొని అహర్నిశలు కళాశాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి మన లక్ష్మణ్ సార్. లక్ష్మణ్ సార్ని మాట్లాడాల్సిందిగా విద్యార్థులు విద్యార్థులంతా కళాశాల లోపల ఉండదు ఎవరు కూడా అందరూ వేదిక దగ్గర రావాలని కోరుతున్నా. విద్యార్థి విద్యార్థులంతా కూడా బయటకు రావాలి. పదవీ విరమణ చేస్తున్నటువంటి
మన కళాశాల ప్రిన్సిపల్ గారు లక్ష్మీనారాయణ గారికి వేదిక మీద ఉన్న ప్రిన్సిపల్ అందరికీ కింద ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేయ. ఇబ్రహీంపట్నం కళాశాల అనేది మన మండలానికే ఒక మంచి కళాశాలగా పేరుగాంచినటువంటి కళాశాల. ఈ కళాశాలను పిలిచి పదవి విరమణ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ గారు చూస్తే మన కళాశాల మోసపోతుంది మనకు చాలా బాధాకరమైన విషయం. ఒక ఇబ్రహీంపట్నం అయితే పదవి విరమణ అనేది తప్పది. తన ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడే ఈ డేట్ అనేది లెక్కించబడుతుంది. అయితే ఈ ప్రిన్సిపల్ గారు వచ్చి చాలా తక్కువ సమయంలో ఈ కళాశాలను అభివృద్ధి పథంలో నడిపినటువంటి ఘనత కలిగినటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారు. అయితే ఈ కళాశాలకు అభివృద్ధి విషయంలో చేయాలన్న తపనతో ఈ కళాశాల లెక్చరర్ అయినటువంటి సంతోష్ సార్ ద్వారా నాకు పరిచయం ఏర్పడి మన కళాశాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కొద్దీ మేమిద్దరం కలిసి మా ఇద్దరి పేరులో మొదటి అక్షరం ఎల్ ఎల్ స్క్వేర్గా చేసినటువంటి ఘనత మన సంతోష్ సార్ది. వారిని స్ఫూర్తిగా తీసుకొని మన కళాశాలను అన్ని అంగులతో అభివృద్ధి చేసి ఈరోజు మన కళాశాలను విడిచిపోతున్నటువంటి సమయంలో చాలా బాధాకరమైన విషయం. వారి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో మాటలు రావడం లేదు. మాకు ఉన్నటువంటి సన్నిహితానికి చాలా బాధాకరంగా ఉంది. కేటాయించి చేసినందుకు ఎక్కువ అభివృద్ధి చేసి ఇవాళ మన కళాశాల కీర్తి ప్రతిష్టలు నలు దిశలు వ్యాపింప చేసిన ఘనత కూడా మన లక్ష్మ. ఉద్యోగ జీవితాన్ని మన మండలంలోనే స్టార్ట్ చేసి మళ్ళీ ఈ మంచి కళాశాల నుంచి రిటైర్మెంట్గా అవుతున్నందుకు వారు పూర్వజన్మ పుణ్యం చేసినట్టుగా భావిస్తూ వారి శేష జీవితాన్ని ఆరోగ్య ఐశ్వర్యాలతో తన కుటుంబ సభ్యులు అంత ఆరోగ్యంగా ఉండి తన శేష జీవితాన్ని మంచిగా గడపాలని థ్యాంక్ యూ సార్. సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు సన్మానం చేస్తున్నారు. ఇతరులు ఒప్పించక తానవ్వక కోపమెరుగని చిద్దువిలాసు మీరు, కార్యదీక్షతో మీరు వేసిన అడుగుజాడలు, కలిసిమెలిసి మీరు నడిచిన కొత్త బాటలు, మీరు నేను కలిసి చేసిన అభివృద్ధి పనులు, మీ శేష జీవితం అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మీకు పదవి విరమణ శుభాకాంక్షలతో మీ మంగిలిపల్లి లక్ష్మణ్ ఉప సర్పంచ్ వర్షకొండ గారు. థ్యాంక్ యూ సార్. భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. ఈరోజు పదవి విరమణ అనేది అందరికీ బాధన ఉంది, కానీ పదవిలోకి జగన్ సారు ఇన్నడు కూడా అనుకున్నకుండా ఇంటర్మీడియట్ తర్వాత అంతా కూడా క్లాస్టర్లో మంచి స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఇబ్రహీంపట్నం స్టూడెంట్ దాదాపు 10 మందిలో నలుగురు ఉంటారు. మంచి ర్యాంక్ స్టూడెంట్స్ బ్యాచ్ అవుతున్నదో లెక్చరర్స్ బృందం కూడా గవర్నమెంట్ కాలేజీలో ఇస్తున్నటువంటి లెక్చరర్స్ గారు దాని నిదర్శనమే. ఇవాళ సన్మానానికి ఇంత పెద్ద స్వతంత్ర ఆ యొక్క ప్రిన్సిపాల్ యొక్క రిటైర్మెంట్ దాదాపు చాలా పెద్ద ఎత్తున అందరు తెలియడం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మనకు ఇంటికి సమయం ఇవ్వకుండా ఆ మిషన్ కష్టపడ్డప్పుడు ఆ భార్య కూడా ఓపిక కొద్ది సహకరించడము, ఎన్నడూ కూడా ఎందుకు పోతలే డ్యూటీ సార్ అని అనకుండా ఓపిక కొద్ది వారు సహకరించినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ వారికి థ్యాంక్ యూ సార్. దయచేసి అక్కడ ఉన్నటువంటి జగిత్యాల జిల్లా
సార్ సన్మానం చేసిన ఖచ్చితంగా ఇక్కడే కూర్చోవాలి సార్ మీరు తర్వాత మన సన్మానేషం ఉండడం జరుగుతుంది దయచేసి ఒకసారి అంటే రాకండి సార్ ప్లీజ్ అయిపోయిన తర్వాత మేడం మెట్పల్లి మేడం కొద్ది ఆగండి ప్లీజ్ మన కళాశాల తరపున సన్మాన కార్యక్రమం ఉంటుంది సార్ గారికి ఆహ్వానిస్తున్నాం జోల సార్ బాటని సార్ కెమిస్ట్రీ హిస్టరీ మేడం అందరిని తర్వాత సార్ సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈనాటి ఈనాటి పదవీరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి అప్పటి నుండి కూడా ప్రతిదీ చాలా డీప్గా ఆలోచన చేయడం అలాంటి కార్యాచరణ చేయడం తనకు అలవాటు అదేవిధంగా ఇప్పటికీ ప్రిన్సిపాల్ వరకు కూడా తను ప్రతి అంశం మీద కూడా నాతో ఇంటరాక్ట్ అయ్యి చాలాసార్లు తగినటువంటి సలహాలు సూచనలు తీసుకునేటువంటి వాడు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మళ్ళీ నాతో ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి అది ఎంత అథారిటీ జస్టిఫై అనేటువంటి విషయాన్ని వారు ఆలోచన చేసిన తర్వాతనే అమలు చేసిన లేకుండా ఈరోజు పదవి విరమణ చేసినటువంటి తన భావిష్యత్తు మంచి సుఖ సంతోషంతో ఉండాలని వారిని దీవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరించుకుంటూ ముగిస్తున్నాను తొందరగా కంప్లీట్ చేసినట్టయితే సార్తోని మాట్లాడించే కార్యక్రమం ఉంటుంది కళాశాల అధ్యాపక బృందం అంతా కూడా వేదిక దగ్గరకు రావాల్సింది ఆహ్వానిస్తూ మహేశ్వర్ మన ఇక్కడ ఉండాలి వెళ్ళదు మేము కలుస్తాం రైట్ సార్ సార్ కళాశాల అధ్యాపక బృందం అంతా కూడా
वेदिकवंत रेडी उंडाली सर विद्यार्थी विद्यार्थुलंता कूडा एवरु कूडा लोपल उंडदु अंदरू बयटिकि रावाली सर अक्कड एवरु उंडदु दयचेसि खाली उन्नायि सभा वेदिक पोस्ट्पोन कनबडुतुंदि काबट्टि दयचेसि कूर्चोंडि अक्कड एवरु उंडदु वेदिक पक्कल मेडम रचना मेडम गारु दयचेसि कूर्चोंडि दयचे मन कलाशाल तरफ विद्यार्थी विद्यार्थुरू निबड़ा बायस एवर लम्मा बड़े मैडम अच्छा रावाले कलाशाल तरफ इन सार सन्मान जरूरत आयम वनकाल शाल मुझे अम्मा इकड़म्मा रेडी आना అట్లా ఉండొరి రింగ్ వెట్టిండు రింగ్ వెట్టుకొని పోదు రింగ్ వెట్టుకొని ఇట్లా పెట్టుకోమ్మా ఆగండి ఆగండి ఒక సెకండ్ ఒక సెకండ్ ఒక సెకండ్ ఒక సెకండ్ ఓకే బాలు బాలు ఎడివికిన వేదికొద్దకు రావాల్సిన ఆహ్వానిస్తున్నాం మేడమ్స్ ఒకసారి అందరూ ఇక్కడ వేదికొద్దకు వచ్చేయండి సన్మానం ఉంటుంది అదే విధంగా సన్మాన పత్రం కూడా సమర్పించడం జరుగుతుంది ఇక్కడ మనోహర చారి సార్ प्रभुत्व जूनियर कलाशाल इब्राहिम पट्नम लेक्चरर्स बृंदम पक्षाना अनंतरम सन्मान पत्राने वारी की समर्पिस्ता कॉलेजी बृंदम कॉलेजी लेक्चरर्स बृंदम कार्यकुशल की कवन कुसुमाक्षर मालिका
సన్మాన పత్రము కార్యశూరుడు కథనోత్సాహుడు కర్తవ్య నిర్వహణలో ఖచ్చితత్వాన్ని పాటించి కళాశాల విద్యలో మా దశరథం ధన్య దంపతులకు పంచమ సంతుగా తేదీ 1/1/1962న కోరుట్లలో జన్మించి కోదండరాముడిలా ఎదిగిన కోమల హృదయ స్థానంలోనే ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్య 1984న ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్ కొండాపూర్లో ప్రాథమిక పాఠశాలలో స్పెషల్ టీచర్గా నియమితులై ఉపాధ్యాయ వృత్తిలోకి ఉషకిరణంలా ప్రసరించిన ఉజ్వల భానుడ 1991 వరకు పనిచేసి తేదీ 12/10/1991న స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి నంది కటలాపూర్ మండగా ఉపాధ్యాయ ప్రస్థానంలో గణిత బోధనలో విద్యార్థి లోకాన్ని గర్వంగా గమ్యం వైపు నడిపిసిటీ నుండి ఎంఎస్సీ పట్టాను 98లో అలగప్ప యూనివర్సిటీ నుండి ఎంఈడి పట్టాను దూర విద్య ద్వారా అందుకొని విద్యా వినయశీలుడవై వర్తి లోకానికి విషయ వినయ విన్యాసాల్ని నేర్పిన విజయ సేనాని అనంతరం 18/2/2018న ఇబ్రహీంపట్నం ప్రిన్సిపాల్గా పదోన్నతిపై వెళ్ళి నేటి 31 మౌలిక వసతుల కల్పనలో కానీ హరితహారంలో కానీ బోధనాభ్యసన వ్యూహాల్లో కానీ విద్యార్థులను చైతన్యపరచడంలో కానీ ఫలితాల్లో కానీ అద్వితీయ కృషి తెలిపిన అచంచల మూర్తి వృత్తి ధర్మానికి తోడు కుటుంబ ధర్మాన్ని నిర్వర్తించడంలో భాగంగా తేదీ 9/12/1984లో సౌభాగ్యశీలి స్వరూపారాణిని అర్ధాంగిగా స్వీకరించి శ్రావంతి ఎందరో మరెందరో అభిమానాన్ని చూరగొని అందరి వాడిలా ఎదిగి నేడు 31/12/2019న ఇక్కడే ఇబ్రహీంపట్నం కళాశాల నందు ఉద్యోగ విరమణ నందుతున్న మీ చరిత చరిత చరణం మీ ఘనత ఎందరికో స్ఫూర్తిదాయకం. అభినందనాక్షర లక్ష సుమార్చనలతో లెక్చరర్లు ధూళిక అభివందనము వందనము అభివందనము గురు చరణ ధూళిక అభివందనము నందనము కాలముగా మరపురాని సేవల నందిన నీలో అలకగాన రాదు అడుగడుగున మాది అమృతమూర్తులు వందనము అభివందనము గురు చరణ ధూళిక అభివందనము సార్ థ్యాంక్ యూ. తర్వాత ఇప్పుడు మనోహర సార్ సార్ మన సన్మాన పత్రం మనోహర సార్ సార్ సన్మానం చేయడం జరుగుతుంది మేడం కెమిస్ట్రీ సన్మాన పత్రాన్ని రాసిచ్చినటువంటి సారు మనోహర సార్ సార్ థ్యాంక్ యూ సార్. చేత ఒక స్టెప్ వేయిద్దాం మీరందరూ యాక్టివ్ ఉంటే సార్ ఇంకా యాక్టివ్ ఉంటాడు మరి. ప్రిన్సిపాల్ గౌరవనీయులు పెద్దలు శ్రీ తుంగూరి లక్ష్మణ సార్ గారిని తమ యొక్క అమూల్యమైనటువంటి